కావలి హరిజనవాడకు చెందిన దుగ్గిరాల కరుణాకర్ కేసులోని నిందితులను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. వారిని కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ ను విధించారు. నిందితుల్ని సబ్ జైలు కు తరలించారు. అనంతరం జైలు వద్ద నిందితుల్లో ఒకరైన జగదీష్ మీడియాతో మాట్లాడుతూ, నేను ఏ తప్పు చేయలేదని, ఆయకట్టుదారులకు నీటి అవసరం ఉందని, నీటిని వదలకుండా వలలతో చేపలు పట్టుకోమని చెప్పినందుకు చెరువులో పనికిరాని చేపలకు కరుణాకరే మందు పెట్టి చంపాడని, ఆనంద నా మీద వేయడం ఎంతవరకు సమంజసం అంటూ జగదీష్ మీడియాను ప్రశ్నించారు. నా కుటుంబానికి ఎలాగో అన్యాయం చేశారు, కనీసం కరుణాకర్ కుటుంబానికైనా న్యాయం చేయండి అంటూ జగదీష్ కోర్టు ముందు మీడియాను కోరారు. అది రాయండి, రైతులకు న్యాయం చేయడం తప్ప చెప్పండి. ఒక్క కుటుంబం మేమన్నా చేపలు పట్టుకోవద్దు అన్నాం, అతన్ని వలేసి పట్టుకోమన్నాం. కాపుల్ని పిలిచి అడగండి, అతనే రాసి ఉన్నాడు కదా కాపులకి ఏం చెప్పాము. ఈరోజు నాకు అన్యాయం చేశారు నా కుటుంబానికి, వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయండి. ఇప్పుడన్నా జరిగిన వాస్తవాలు దీండి బయటికి. ఒక ఆయన ఎవరు అడిగాడంటే చేపలు మందేశాడని, ఆ చేపలు మందేసి నీకు తెలుసండి ఎవరో, ఆ చేపలకు మందేసి చంపాను అని వచ్చి గుచ్చి గుచ్చి అడిగాడు కదా, అవి లేదని నీకు తెలుసుమనండి. చేపలకు కూడా వాళ్ళకి ఏదైతే పనికిరాదో, వాళ్ళు పట్టుకుంటే డబ్బు రాదో, దాన్ని చంపుకున్నాడు అతను. అది చచ్చిపోయినాక అన్ని రోజులు ఎందుకు గమ్ముకున్నారు, ఈ రోజు చనిపోయినాక ఈ రోజు గుర్తొచ్చిందా? న్యాయమే కదా, నేను అడిగేది ఏంది రైతులకు.